పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే శ్రీకాకుళం జిల్లాను వాడుకున్నాడు. ఈ పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఇదే శ్రీకాకుళం జిల్లాకు కానీ ఇదే రాజం ప్రాంతానికి కానీ ఏం మేలు చేశాడు అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. మాట మాటికి చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా ఎక్స్పీరియన్స్డ్, నేను అందరికన్నా సీనియర్ ముఖ్యమంత్రి అని ఇటువంటి మాటలు మాట్లాడతాడు, కానీ మాకేం చేశాడు అని చెప్పి అడిగితే మాత్రం ఆయన నోట్లో నుంచి మాటలు రావు అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటా ఉన్నారు. అదే ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలన గురించి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు. అన్నా, ఇదే రాజాం ప్రాంతంలోనే నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజాంలో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ కూడా నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగిందన్నా అని అంటా ఉన్నారు. శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం, పాలకొండ నుంచి రాజంకు రోడ్లు కూడా అప్పుడే పడ్డాయన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. మడ్డు వలస కాలువల ఆధునీకరణ కోసమని చెప్పి అప్పట్లోనే ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇవాళకి కూడా పనులు నత్త నడకలు సాగుతా ఉన్నాయన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఆ దివంగత నేత నాన్నగారి పుణ్యాన తోటపల్లి కెపాసిటీ పెరిగింది, తోటపల్లి ప్రాజెక్ట్ వచ్చింది, దానివల్ల తోటపల్లి కాలువల విస్తరణ కూడా పెరిగి మా రాజ్యం నియోజకవర్గంలో కూడా ఎకరాలకు ఎకరాలు కూడా సాగులేక వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉందన్నా అంటా ఉన్నారు. నాన్నగారి హయాంలో ఆ 5 సంవత్సరాల సువర్ణయుగంలో ఒక్క రాజ్యంలోనే అప్పట్లోనే కొత్తగా 38,000 పెన్షన్లు కొత్తగా నాన్నగారు మంజూరు చేశారన్నా అని చెప్పుకొస్తూ ఆ 5 సంవత్సరాల నాన్నగారి ప్రాంతంలో ఇదే రాజ్యంలో అక్షరాల 32,000 ఇల్లులు కట్టాడన్న ఆ దివంగత నేత ప్రియతమ నాయకు రాజశేఖర రెడ్డి గారని చెప్పుకొచ్చి అన్నా, నాన్నగారి హయాంలో మడ్డు వలసలో రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటయ్యిందన్నా, ఇవన్నీ కూడా ఆ దివంగత నేత ప్రియతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో జరిగిన చిన్న చిన్న పనులు చాలా గొప్పవిగా చేసి చూపించాడన్నా మా ఒక్క నియోజకవర్గానికి అది కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇదే రాజాంకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకేం చేశారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2015 జనవరి 6న ఇదే రాజాంకు వచ్చాడన్న, బస్టాండ్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారన్న, బస్టాండ్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించిన ఈ పెద్ద మనిషి రాజాంలో 3 నెలల్లో రోడ్లు విస్తరిస్తారని చెప్పి చెప్పాడన్నా, ఆ రోడ్ల విస్తరణకు అయ్యే ఖర్చు కేవలం 56 కోట్ల రూపాయలన్నా, ఇంతవరకు కేవలం ఇచ్చిందెంత అంటే 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా నత్త నడకన పనులు జరుగుతూ ఉన్నాయన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా, ఆ రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు మీలాగా నడవరన్నా, ఆ రోడ్లలో దుమ్ము ధూళి ఏ స్థాయిలో ఉందో మేము రోజు చూస్తా ఉన్నా ఆ పెద్ద మనిషి కనబడదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా, ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజాంకి వచ్చి ఈ పెద్ద మనిషి అన్న మాటలు, రాజంలో శాటిలైట్ సిటీ కడతానన్నాడు. ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇదే రాజ్యంలో 4 చెరువులను పార్కులుగా చేస్తానన్నాడు. ఎక్కడన్నా పార్క్ కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇదే పెద్ద మనిషి
ముఖ్యమంత్రి హోదాలో అన్న మాటలు, డిగ్రీ కాలేజ్ భవనాలు నిర్మిస్తారని చెప్పి హామీ ఇచ్చాడు పెద్ద మనిషి. ఎక్కడన్నా కనిపించాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా నేను.